ఒక చిన్న విషయము, విత్వర్ పర్మిషన్ ఒక్క నిమిషం నేను ఇంటరప్ట్ చేస్తాను మిమ్మల్ని. రజనీకాంత్ గారు ఇప్పుడు మా శివశంకర్ గారిని పట్టుకొని పొత్తులు తేల్చండి, పొత్తులు మాట్లాడినారా, మీరు మాట్లాడుకున్నారా అని అడుగుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు రజనీకాంత్ గారు TV9కి సంబంధించినటువంటి ఏ నిర్ణయమైనా మీరు తీసుకొని మీ దాంట్లో పబ్లిష్ చేస్తారు, ఇప్పుడు మీకు ఇన్ని డౌట్లు వస్తున్నాయి. మరి మధ్యాహ్నం మీ దాంట్లో పెద్ద పెద్ద బ్రేకింగ్ లేసేసి క్యాండిడేట్లు డిసైడ్ చేస్తారు. ఒక్క నిమిషం సార్. నేను ఇప్పుడు మిమ్మల్ని శివశంకర్ గారిని రిక్వెస్ట్ చేసుకుని మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరే మధ్యాహ్నం సీట్లు పంచేశారు బీజేపీ కింద అనేది, ఆ దేశానికి సంబంధించిన 12,000 మంది ప్రతినిధులు వచ్చేటువంటి జాతీయ కౌన్సిల్ సమావేశాలు బిజీ ఉంటే ఢిల్లీలో అవన్నీ ఆపేసి ఆంధ్రాలో పొత్తుల గురించి మాట్లాడినట్టు మీరే చెప్పేశారు. సీట్లు చెప్పేస్త్రి, పేర్లు చెప్పేస్త్రి, ఇంకా బీఫారాలో ఒకటి పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా మీకు ఎందుకు వస్తుంది TV9కు ఆ డౌట్? రజనీకాంత్ గారికి ఎందుకు వస్తుంది ఆ డౌట్? మళ్ళీ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు శివశంకర్? అది నాకు తెలిసిన సమాచారం ఖచ్చితమైన సమాచారం కాబట్టి టీవీలో వేసాము. ఇది మీ ద్వారా సమాచారాన్ని ప్రజలకి చెప్పిద్దామనే నా ఉద్దేశం. అందుకే క్వశ్చన్లు నాకు తెలియదు కాదు, కొన్ని నాకు తెలిసి ఉండొచ్చు. సమాచారాన్ని రప్పించడం కోసం కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను. అందుకే మేము రాజకీయ నాయకుడు అనేము, మీరు జర్నలిస్ట్ అన్నారు. జర్నలిస్టులు ఏంటంటే ఇటు పన్నా మీదే. సరే ఓకే, దేన్నైనా మీరు సమర్థించుకోగలిగినటువంటి సమర్థులు మీరు. సరే ఇప్పుడు రజనీకాంత్ గారు, కన్వీనియంట్ తప్పించుకుంటారు అసలు విషయం చెప్పకుండా చెప్పాల్సి వస్తే అపాయం వేసేసి సైడ్ అయిపోతారు. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తున్నటువంటి మేము, మాకు భరత్ ఇప్పుడు రాజకీయ శత్రువు భరత్ను కూడా అడగండి కాదండి, ఇదే చెప్తాడు శివశంకర్ గారు. నేనంటే మిత్రపక్షము. రజనీకాంత్ గారు మధ్యాహ్నము డిసైడ్ చేసేసాడు ఛానల్ సీట్లు మీ భారతీయ జనతా పార్టీ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ 20 సీట్లు కావాలని, ఏ 20 సీట్లు ప్రాథమికంగా మనం గెలవడానికి అవకాశం ఉంది, ఎక్కడ పోటీ చేయడానికి మనం బలంగా ఉన్నాం అనే అంశానికి సంబంధించిన స్టడీ రిపోర్టు ఢిల్లీ పంపించారా లేదా కావాలంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు రిపోర్ట్ కనిపిస్తుంది. ఆ రిపోర్ట్ వేసాను కానీ సీట్లు ఫైనల్ అయినాయి అనే లేదు. నేను ఒక విషయాన్ని అడుగుతా సార్ మిమ్మల్ని, మీరు స్మార్ట్గా తప్పించుకోవద్దండి. రజనీకాంత్ గారిని నేను అడిగిన సింపుల్ క్వశ్చన్, మీరు విష్ణువర్ధన్ రెడ్డిని బీజేపీ ప్రతినిధి, అక్కడ శివశంకర్ గారు జనసేన ప్రతినిధి, ఇద్దరిని మీరు అడిగిన ప్రశ్న ఏంది? మీరు ఎందుకు పోతులు తేల్చలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు సైలెంట్ అయిపోయినారు, ఎందుకు సస్పెన్షన్, ప్రజలకు చెప్పండి అని మీరు అన్నారు. అయితే నేను ముఖ్యమంత్రి కావాలి, అధికారులు రావాలంటున్నారు, వాళ్ళు ఎందుకు అడగట్లేదు, వాళ్ళు రాజీ పడ్డారు అనేది కూడా క్వశ్చన్ ఉంది సార్. ఒక్క నిమిషం సార్, 30 సెకండ్స్లో పూర్తి చేస్తా. మీ టీవీలు వేసే నంబర్లు, ఆంధ్రప్రదేశ్ మిగతా టీవీలు వేసే నంబర్లు, సీట్లు, ప్లేసులు, ఇవన్నీ కూడా బీజేపీ జాతీయ పార్టీ అధికారికంగా ప్రకటించి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, లేకపోతే జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, కేంద్ర ఎన్నికల పార్టీనో, లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు, లేదా మీరనుకుంటున్నటువంటి ఏదో మాతో పొత్తు ఫైనల్ అయిపోయి సీట్లు మాకు పనిచేసినారు అనేటువంటి, ఇచ్చేది ఎవరు తీసుకునేది ఎవరు సార్? ఈరోజు రాజకీయాల్లో బలేవాళ్ళు మీరు, ఇస్తే తీసుకునే స్థితిలో జనసేన ఉందే బీజేపీ ఉందే, ఎందుకు మాట్లాడుతున్నారు రజనీకాంత్ గారు మీరు? మేము ఇస్తే తీసుకునే స్థితిలో లేము జనసేన కానీ బీజేపీ. ఒకవేళ పొత్తులు అంటే చర్చించుకొని పంచుకుంటాము, చర్చలు అంటే పంచుకుంటాం, కానీ ఎవరు తీసుకుంటాము ఎవరండి తీసుకోవడానికి? శివశంకర్ గారు మీరు ఏమన్నా జనసేనకు సంబంధించినటువంటి పార్టీగా బీజేపీకి సంబంధించిన నేనుగా మనం ఎవరన్నా ఇస్తే తీసుకునే సిద్ధంగా ఉన్నామా సార్? శివశంకర్ గారు చెప్పండి. ఇచ్చేవాళ్ళు ఎవరు తీసుకున్న వాళ్ళు ఎవరండి? అనిల్, అందరూ కూడా ఉమ్మడిగా మాట్లాడుకొని సురుద్భవ వాతావరణంలో ఒక కామన్ అంగీకారానికి రావడం అనేది ఒక ప్రక్రియ, అది ప్రక్రియ. అంతేగాని ఇవ్వడం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఆ పదజాలం కరెక్ట్ కాదు. అంటే ఇది ఎట్లా ఉంది అంటే, జనరల్గా అందరూ సమ ఉజ్జీలు అయితే పంచుకోవడం ఉంటుంది. తెలుగుదేశం సహజంగా బలమైన పార్టీ అనేది వాస్తవం, నేను కూడా నమ్ముతున్నాను, మీరు కూడా నమ్ముతారని అనుకుంటున్నాను. నమ్మకపోతే నేనేం చేయగలిగింది ఏం లేదు. సో అలాంటప్పుడు బలమైన పార్టీ మిగతా పార్టీలకు ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీరు పంచుకోవటం అని అంటే ముగ్గురు సమవిద్యులు అయితే కదా పంచుకోవటం అనేది ఉండేది. శివశంకర్ గారు అంటే మీరు తగుబెడ్డని చూస్తున్నారు, కానీ రజనీకాంత్ గారు మాలో మాకు తగుబెట్టడానికి మీరు ఏదో తగుగా తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ రథసప్తమి రోజు డిసైడ్ ముహూర్తం పెట్టినట్టున్నారు. విష్ణు ప్రసాద్ దాన్ని ట్రిగర్ చేసింది.
భావజాలము, విస్తృత భావజాలము, రాష్ట్ర అవసరాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇది ముఖ్యం. బలము బలహీనతలు కాదు ఇక్కడ. వీటి దృష్ట్యా ఈ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దెదించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదకరంలో పడుతుంది. దాని దృష్ట్యా పొత్తులు వేసుకుంటున్నాం, కానీ అదే దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మీకు మీరే కాదు, అవన్నీ అర్థమైనవి కాబట్టే. ఇది పొత్తు ఎలా జరుగుతుంది అంటే, 8 రోజుల తర్వాత కూడా జనరల్గా ఒక జాతీయ పార్టీకి వెళ్ళి పొత్తు ఆఫర్ చేసిన తర్వాత అటువైపు నుంచి ఇమీడియట్గా ఒక రోజు కాబట్టి, 2 రోజులు కాబట్టి, 4 రోజులు కాబట్టి, 1 వారం రోజుల తర్వాత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. రియాక్షన్ ఇవ్వలేదు అని అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారా, పట్టించుకోవట్లేదే తెలుసుకునే ప్రయత్నం ఇది? ఇదేమీ లేదండి, ఇదంతా కూడా మీ అపోహ మాత్రమే. పొత్తు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ రోజు మళ్ళీ మన డిబేట్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేము మనం ముగ్గురమే కూర్చుంటాం. ఆ రోజు మీరు చాలా అభినందిస్తారు కాదు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళతో అయితే ఓవర్ నైట్ లో డిసైడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళకి డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి, వాళ్ళు చేయాలనుకుంటే నిమిషంలో తేల్చేస్తారు. ఇప్పుడు మీరు తినబోతూ రుచి అడుగుతున్నారు, ఇబ్బంది ఎక్కడ వస్తుంది అని అంటే తినబోతూ రుచి అడగవలసిన అవసరం లేదు. ఓకే.